సార్, అంబేద్కర్ గారు విద్యను అభ్యసించున్నటువంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలోనే మీరు కూడా విద్యను అభ్యసించడం జరిగింది. ఆ పరిస్థితుల గురించి అంటే దట్స్ అ ప్రౌడ్ పొజిషన్ ఇన్ ద సొసైటీ, బికాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిప్యూటెడ్ పొలిటికల్ లీడర్ ఇన్ ఇండియా. ఈజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ అండ్ హీఈస్ ది చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఆబ్వియస్లీ, బికాజ్ నేను లండన్లో చదువుకున్నప్పుడు అక్కడ వెళ్ళడం, ఆయన విగ్రహం ఉంటుంది సేమ్, అంటే ఇక్కడ ఉన్న విగ్రహాలు ఏవి కూడా కరెక్ట్ కాదు. అక్కడ ఏంటంటే ఆయన డైరెక్ట్గా చూసి చెక్కినటువంటి విగ్రహం అన్నమాట. అక్కడ ఉన్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి చేసినటువంటి అద్భుతమైనటువంటి, పర్ఫెక్ట్గా ఆయన ఎలా ఉంటారనేది పర్ఫెక్ట్గా పిక్చరైజ్ చేసి ఆర్ట్ వర్క్ చేసినటువంటి విగ్రహం అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్స్ అన్ అమేజింగ్ స్టాచ్యూ దేర్. ఆ సమయంలో ఇండియా నుంచి మీరే అక్కడ విద్యను అభ్యసిస్తున్నారా, ఇంకా ఎవరైనా వచ్చున్నారు? చాలామంది ఉంటారు. ఓకే ఓకే. బికాజ్ ఇండియన్స్ ఆర్ డామినేటింగ్ యూకే టుడే. ఆల్ ది డాక్టర్స్ అండ్ ఎవ్రీవన్ ఆర్ ఫ్రమ్ ఇండియా. అన్ని హైయెస్ట్ పోస్టులు ఇండియన్సే ఉంటారు యూకేలో. మనం వాళ్ళు మనం ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మనం ఏం చేయలేము అనుకున్నాం. కానీ నేను 2012 ఒలింపిక్స్కి అక్కడే ఉన్నాను. ఓకే. 2012 ఒలింపిక్స్కి నేను లండన్లో ఉన్నాను. 100 మీటర్స్ హుసేన్ బోల్ట్ పరిగెడుతున్నప్పుడు ఐ వాజ్ దేర్. 100 మీటర్స్ గోల్డెన్ షూ వేసుకుని హుసేన్ బోల్ట్ ఒలింపిక్స్లో పరిగెడుతున్నప్పుడు అక్కడ అందరూ కూడా ఒక టవర్ ఫోటో పెట్టారు అనమాట. ఒక టవర్ ఫోటో పెట్టారు. ఓకే. ఏంటిది టవర్ అంటే ఒలింపిక్స్కే ఓపెన్ చేశారన్నారు ఆ టవర్. ఏంటి టవర్, ఏంటి టవర్ అనుకుంటే ఇట్స్ కాల్డ్ మెటల్ టవర్, లక్ష్మీ మెటల్. ఆ టవర్ కట్టాడు లండన్లో. అంటే మనకి కనీసం గజం భూమి కూడా యూకేలో దొరకదనుకునే పరిస్థితి. అవును. అలాంటిది ఇండియన్స్ రిచ్ మ్యాన్ హస్ బిల్ట్ అ మెటల్ టవర్ ఇన్ లండన్. సో ఆ స్టేటస్కి ఇండియా వెళ్ళిపోయింది. సో ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ బీయింగ్ ఇక్కడ భారతదేశంలో ఉంటూ మన ఇండియన్స్కి మనం ఇండియన్ అనే ఇది ఉండదు. అవును. కానీ బయట దేశంకి వెళ్ళిన తర్వాత మేము ఇండియన్స్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో దాంట్లో భాగంగా మేము అక్కడ చాలా ప్రౌడ్గా ఉండేవాళ్ళం. ఇండియన్ సొసైటీ కానీ, ఇండియన్ కమ్యూనిటీ కానీ అందరం కలిసి ఉండడం, ఇండియన్ రెస్టారెంట్స్లో కలిసి కూర్చొని భోజనం చేయడం, ఇట్ యూస్ టు బి వెరీ గుడ్.